కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ సుస్థిరాభివృద్ధిని సాధించే దిశగా 2022-2023 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజనాథ్ పేర్కొన్నారు. మానవ సామర్థ్యం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి మద్దతు, సామాజిక భద్రత లక్ష్యాలను నవరత్నాలతో ఏకీకరణం చేయడం ద్వారా లక్ష్యాలను చేరుకుంటున్నట్లు తెలిపారు. సుస్థిర అభివృద్ధికి నాలుగు స్తంభాలు కీలకమన్నారు. శుక్రవారం ఆయన వార్షిక బడ్జెట్ సందర్భంగా మాట్లాడుతూ ఎస్డిజి ఇండియా 2020-2021 నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం, లింగ సమానత్వం, చౌకగా సుస్థిర శక్తి, సముద్ర జలజీవుల పరిరక్షణ వంటి అంశాలతో రాష్ట్రం 5వ స్థానంలో ఉందన్నారు. నాడు నేడు జగనన్న, అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవన, వసతి దీవెన, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ వైద్యశాలలు, వైద్య కళాశాలలు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో మానవ సామర్థ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. నౌ ప్రెజెంటేషన్ ఆఫ్ బడ్జెట్ బై శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్, మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్. గౌరవనీయ అధ్యక్ష, 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదించబోతున్నాను. ప్రప్రథమంగా నేను ప్రఖ్యాత కవి తిరువళ్ళువార్ సూక్తులను ఈ గౌరవ సభకు గుర్తు చేయదలుచుతున్నాను. అధ్యక్ష, గొప్ప పాలకులు అనబడేవారు అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండరు. వారి నైతిక బాధ్యతల గురించి స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధర్మపదం మరియు న్యాయ మార్గాల నుండి వైదొలగరు. ఆత్మగౌరవంతో, దయతో కూడిన ధైర్యంతో ముందుకు సాగుతారు. అధ్యక్ష, గొప్ప కవి తిరువళ్ళువార్ గారు తమిళంలో తిరుక్కురల్ అని చెప్పి నీతి గురించి ఒక గొప్ప కావ్యము రాసి ఉన్నారు. దాదాపు తమిళనాడు అంతా కూడా, మరి దక్షిణ భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా తాను ఒక గొప్ప కవి అని చెప్పి మరి భావిస్తారు. వారి మాటలు అధ్యక్ష, ఈ వాక్యాలు శతాబ్దాల అనంతరం ఒక్కసారిగా వచ్చిన విపత్తును ఎదుర్కొనే విషయంలో మన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. కోవిడ్ మహమ్మారి అనంతరం పరిణామాల నుండి బయటపడే క్రమంలో మన ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి మరియు శ్రేయస్సు మార్గంలో నడిపించడం ద్వారా మరింత విఘ్నతను ప్రదర్శిస్తుంది. అభివృద్ధి విధాన రూపకల్పనలో మానవ సామర్థ్య అభివృద్ధి, మౌలిక సదుపాయాల ఏర్పాటు, జీవనోపాధికి మద్దతు మరియు సామాజిక భద్రత అనే ఈ నాలుగు మూల స్తంభాలపై ఆర్థిక శాస్త్ర ప్రామాణిక నమూనాతమైన నమూనాను కలిగి ఉన్నాయని మన ప్రభుత్వం గుర్తించింది. అంతేగాక అట్టడుగు వర్గాల భాగస్వామ్యం మరియు సమాజ వికాసం లేకుండా ఈ ఎస్డిజిలను సాధించవచ్చని అనుకోవడం అసాధ్యం కూడా. గ్రామ మరియు వార్డు సచివాలయాలు, వాలంటీర్ల నెట్వర్క్ మరియు రైతు భరోసా కేంద్రాల వంటి బలమైన స్థానిక సంస్థలను నిర్మించడం, విద్య మరియు ఆరోగ్య వ్యవస్థల భారీ ఆధునీకరణ మరియు మహిళా స్వయం సహాయక సంఘాలను ఇంతకు ముందు కన్నా అధికంగా బలోపేతం చేయడం ఈ పనితీరుకు గల కారణాలని తెలియజేస్తున్నాను. వికేంద్రీకృత పాలనపై సమగ్ర దృష్టిని సారించడం ద్వారా క్లిష్టమైన ఎస్డిజిల సూచికల్లో కూడా మన ప్రభుత్వం అద్భుతమైన పనితీరు సాధించగలిగింది. నీతి ఆయోగ్ తన ఎస్డిజి నివేదికల్లో ఎస్డిజిలను అవుట్కమ్ బడ్జెట్ స్టేట్మెంట్ నమూనా ఓబీఎస్తో అనుసంధానం చేయాలని చెప్పి సిఫార్సు చేసింది. నిర్దిష్ట సమయంలో ఈ ప్రమాణాలను సిద్ధం చేసుకోవడం, పర్యవేక్షించడం మరియు ముదింపు చేయడం కోసం ఎస్డిజిలను అవుట్కమ్ బడ్జెట్ స్టేట్మెంట్తో విజయవంతంగా ఏకీకృతం చేయడంలో మన దేశంలోనే అన్ని రాష్ట్రాల్లోనూ మన రాష్ట్రం అగ్ర